రేపు ఆదివారం రోజున కుక్క కనిపిస్తే ఈ పనిని చెయ్యండి మీకు అదృష్టం పడుతుంది అలానే కాకుండా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం మొత్తం పోతుంది కుక్కకు ఇది ఆహారంగా పెడితే చాలు మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పొచ్చు మీలో ఉండే చెడు బాధలన్నీ కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పొచ్చు కుక్క కనిపిస్తే ఏ పరిహారం చేయాలి అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మనమేంటంటేనండి నార్మల్గా కుక్కల్ని పెంచుకుంటూ ఉంటాము అలానే కాకుండా కుక్కలు మన వీధిలో ఉంటూ ఉంటాయి కొన్ని కుక్కలు మంచిగా ఉంటాయి అలానే కాకుండా కొన్ని కుక్కలు ఏంటంటే కొంచెం దారుణంగా ఉంటూ ఉంటాయి అవి చూడగానే ఎరవటము కుక్కలు ఏంటంటే మనము కుక్కల జోలికి వెళితే కుక్కలు కూడా మనని హాని కలిగిస్తాయి అన్నమాట కుక్కల్ని మనం ఏమనకపోతే మన జోలికి అవి రావని చెప్పొచ్చు కానీ కొన్ని కుక్కలు ఏంటంటే మనం ఏమనక ముందుకే మన పైకి ఎగబడుతూ ఉంటాయన్నమాట నార్మల్గా కుక్క అనేది ప్రతి ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అలానే కాకుండా కుక్కని పెంచుకుంటే చాలా మంచిదని కూడా భావిస్తూ ఉంటారు కుక్క మంచిని చెడుని గ్రహిస్తుందనే ఒక నమ్మకం అనేది మనకు ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే కుక్క ఇంట్లో పెంచుకోవటం వల్ల చెడు శక్తి అనేది ఇంట్లోకి రాదు ఒకవేళ వస్తే కుక్క పసిగడుతుందని కూడా మన నమ్మకం దానికి తోడు ఏంటంటే కుక్క అండి అంటే కుక్క నార్మల్గా మనము అంటే విస్ కుక్క మనుషుల కంటే కూడా కుక్కలు ఎక్కువగా విశ్వాసంగా ఉంటాయని మనకు కొన్ని శాస్త్రాల్లో మన పెద్దవారు చెబుతూ ఉంటారు ప్రతిరోజు కూడా కుక్కకి ఆహారంగా అన్నం కానీ ఏదైనా సరే పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి కుక్కలు కనిపిస్తే ఖచ్చితంగా మీరు ఈ పని చేయండి మూగజీవాలు కదండి కుక్కలు మంచిని చెడుని గ్రహిస్తాయి అలానే కాకుండా కొన్ని మనకు సాంకేతాలను పంపిస్తాయి మనలో చెడు ఉంటే అవి గ్రహించి అరుస్తూ ఉంటాయి కానీ వాటిని మనం పసిగట్టలేకపోతూ ఉంటామన్నమాట కావున మీకు ఉండే ఇబ్బందులు బాధలు సమస్యలు కష్టాలు పోవాలంటే ఆదివారం తిది రోజున ఈ యొక్క పరిహారం చేయండి కేవలం కుక్క కనిపిస్తే మాత్రమే ఈ పరిహారం చేయాలి లేదు మా వీధిలో కుక్కలు ఉన్నాయి వారు కూడా చేయొచ్చు ఏమి లేదండి ఎక్కువగా మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము సమస్యలు వస్తాయి దిష్టి అంటూ ఉంటాం కదా అలాంటి దిష్టి నుంచి మనం బయటపడాలంటే ఈ చిన్న పరిహారం తప్పక చేయాలన్నమాట ఎందుకు అంటే కనుక మనం చాలా వరకు కూడా అండి మనం ఎంత సంపాదించినా కడుపు నిండా తిన్నా తినకపోయినా ఏంటంటే మనం చాలా వరకు కూడా కొంచెం బాగుంటే చూసి ఓర్వలేని వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు చాలామంది కూడా ఏంటంటే మనకు దిష్టి పెట్టడం అలాగే కాకుండా ఎప్పుడు చూసినా మనపై ఏడవటం మనకు ఎక్కువగా దిష్టి తగిలిందని ఒక ఫీలింగ్ ఉండిపోవటం మాపై నరకన్ను ఎక్కువగా ఉంది నరపీడ బాధ ఎక్కువగా ఉండండి దాని నుంచి మేము ఇలా బయటపడాలని చాలామంది బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఈ చిన్న పరిహారం చేయండి ఇది చాలా ఈజీ చాలా అద్భుతమైన ఫలితం అండి అంటే ఫలితం అనేది వస్తుందన్నమాట చాలా బాగుంటుంది దరిద్రం పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ పరిహారం అని చెప్పొచ్చు ఏమీ లేదు మీరు మీరు చక్కగా ఏంటంటే మీకు ఎక్కువగా దిష్టి ఉంది దిష్టి వల్ల మీరు ఏం ముందుకు రాలేకపోతున్నారు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది మీరు ఆ దిష్టి వల్ల ఏంటంటే ఏం చేసినా కలిసి రావటం లేదని మీరు బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఆదివారం తిది రోజున చక్కగా ఈ పరిహారం చేయండి లేదు పిల్లలు ఎక్కువగా మానం చేస్తున్నారు పిల్లలు మీరు చెప్పినట్టు వినటం లేదు పిల్లలు మా పిల్లలు చాలా ఎక్కువ సతాయిస్తూ ఉంటారండి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారండి చాలా వరకు కూడా మమ్మల్ని బాధ్యత బాధపడుతూ ఉంటారు మేమేం చేయాలని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయండి దిష్టి పరంగా దరిద్రం పరంగా అలానే కాకుండా ఏదైనా చెడు మనపై ఉన్నట్టయితే గాలి సోకిందని ఒక భయం ఉన్నట్టయితే లేదు మాకు ఏదో అంటే తగిలింది అని ఇలా కొన్ని భావించుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది చిన్నపిల్లలకు దృష్టి తగిలినా పెద్దవారు అంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నా ఇలా మనకు కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదంటే చాలా చిన్న పరిహారం అనమాట ఏంటంటే మనము సాయంత్రం పూట అన్నం వండుకుంటాం కదా ఇది ఆదివారం సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటల సమయంలో చేయండి ఆ సమయం ఒకవేళ కుదరకపోతే ఎనిమిది గంటల సమయం కూడా చేయొచ్చు కానీ ఆరు దాటిపోయిన తర్వాత చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుంది మీకంతా కూడా శుభం అనేది జరుగుతుంది అలానే కాకుండా మీపై ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీ దరిద్రం అనేది దెబ్బకి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు అంటే పారిపోవటం జరుగుతుంది చెడు దిష్టి ఉన్నట్టయితే దాని నుంచి విముక్తి కలుగుతుంది పిల్లలు మానం చేస్తున్నా ఇబ్బంది పెడుతున్నా ఎక్కువగా ఇబ్బందులకు మీరు గురవుతున్న పిల్లల వర అంటే పిల్లల పరంగా సతమతం అవుతున్నా కొంత పిల్లలు ఉంటూ ఉంటారండి వాళ్ళకి ఏంటంటే ఏం తెలియదు కొంతమంది సంవత్సరంలో పిల్లలు రెండు సంవత్సరాల్లో పిల్లలు ఒక ఐదు సంవత్సరాల్లో పిల్లలకి ఏంటంటే అంత ఎక్కువగా ఏమీ తెలియదు ఆ పిల్లలు కొంచెం బాగున్నా వా వేరే వాళ్ళ ముందు అన్నం తిన్నా దిష్టి అనేది తొందరగా తగులుతుంది అలా దిష్టి తగిలినప్పుడు ఏంటంటే పిల్లలు అన్నం తినకుండా ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా ఈ పరిహారం చేయండి కుక్కకు ఏమీ లేదండి మనము అంటే అన్నం వండుతూ ఉంటాము నిండుకుండా అన్నం అంటూ ఉంటాం కదండి అంటే మన పెద్దవారు పూర్వకాలంలో ఈ పరిహారం అధికంగా చేసేవారని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఏంటంటే అన్నం వండగానే ఏంటంటే ఆ అన్నాన్ని తినకుండా అందులో నుంచి ఒక మూడు ముద్దల అన్నాన్ని తీయండి మన చేతుల ద్వారా మనం ముద్ద చేసేసి మూడు ముద్దల అన్నం తీసేసి ఒక ముద్దపై కుంకుమ ఇంకొక ముద్దపై ఒక పసుపు ఇంకొక ముద్దని అలాగే ఉంచేసి ఆ యొక్క అన్నంతో దిష్టి తీసేసి ఆ అన్నాన్ని కుక్కకు వేయండి కుక్క ఖచ్చితంగా అన్నాన్ని తింటుంది అలా తినడం వల్ల కుక్కకి ఏ హాని జరగదు కాకపోతే మనకు మేలు జరుగుతుంది మనకు శుభ ఫలితాలు వస్తాయి మనకు బాగుంటుంది మన జీవితం అనేది మారుతుంది మనకి ఏదైనా చెడు ఉన్నట్టయితే దాని నుంచి విముక్తి కలిగించడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఈ పరిహారం మీరు తప్పకుండా ఆదివారం అవతిది రోజున చెయ్యండి చిన్నపిల్లలకు నార్మల్గా దిష్టి తీయటం అంటే ఏమీ లేదండి ముందు నుంచి అంటే నుదిరి భాగము నుంచి ఒకటి వేలు వరకు కూడా పైనుంచి కింది వరకు మూడు సార్లు మనం ఏదైనా ఉంటే పోని దిష్టి పోని దిష్టి పోని అంటూ మూడు సార్లు తుట్ చేయాలి వెనికి భాగము రెండు సార్లు తల చుట్టూదా ఒక రెండు సార్లు ఇంతేనండి ఏడు సార్లు తిప్పేసి ఆ యొక్క మూడు ముద్దల్ని బజార్ట్లో కానీ లేదంటే కుక్క కనిపిస్తే పక్కన కానీ వేసేస్తే సరిపోతుంది మాకు గాలి సోకిందండి ఆ గాలి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే అన్నంతో ముద్దలు చేసేసి పరిహారం చేసి కుక్కకు వేయవచ్చు నార్మల్గా తెల్ల అన్నాన్ని కూడా ముద్దలాగా చేసేసి కుక్కకు వేస్తే సరిపోతుంది ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది శుభ ఫలితం వస్తుంది అద్భుతమైన ఫలితాలను మార్పులను గమనిస్తారు మీలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మీకంతా కూడా అంటే మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఇది చాలా చిన్న పరిహారం దీనికంటూ ధనం ఖర్చు పెట్టాలి డబ్బు ఖర్చు పెడితే ఫలితం వస్తుందో రాదో అని మనం బాధపడాల్సిన పనే లేదు ఇలా దృష్టిని తీసేసి అది కుక్కకు వేసేసి ఆ తర్వాత పిల్లలకు చక్కగా కాలు చేతులను కడిగేసి ఆ తర్వాత దుష్టువులను అంటే మార్చేస్తే సరిపోతుంది బట్టలు ఇప్పేసి వేరే వేసేస్తే సరిపోతుంది మనం పెద్దవారమైనా సరే ఇలా దిష్టి తీసుకుంటే బట్టలు మార్చుకోవాలి ఖచ్చితంగా కాలు చేతులను కడుక్కోవాలి అలా చేస్తే ఏంటంటే ఏదైనా నెగిటివ్ అప్పటికప్పుడు ఉంటే ఉన్నట్టయితే వెళ్ళిపోతుందన్నమాట ఆనందంతో మిగిలిపోయిన ఏదైనా నెగిటివ్ ఉంటే అది వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ చిన్న పరిహారం చెయ్యండి కుక్కే కదా అనుకుంటాం కానీ కుక్క అనేది చాలా వరకు కూడండి విశ్వాసాన్ని కలిగి ఉంటుంది కుక్కకు మనం ఏది పెట్టినా తింటుంది అంటే మరి ఏది పడితే అది కాదు ఇలాంటివి కొన్ని విధి విధానాలను పాటించుకుంటూ కొన్ని పరిహారాలు ఈ అన్నం పరిహారం అయితే చేసి చూడండి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోవటమే కాదండి మీరు షాక్ అవుతారని చెప్పొచ్చు అంత బాగుంటుంది వెంటనే పిల్లలు అంటే రిజల్ట్ని మనం చూడగలుగుతాము పిల్లలనే కాదు మనం పెద్దవారమైనా సరేనండి బాగుండటానికి అవకాశం ఉంటుంది మన పిల్లల పరంగా కూడా బాగుంటుంది మనకి ఏదైనా చెడు ఉంటే అది వెళ్ళిపోవటానికి కూడా చక్కగా కలిసి రావటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట దిష్టిని తొలగించుకుంటున్నాం దిష్టిని తీసేసి కుక్కకు పెడుతున్నాం అనమాట రాత్రంతా కూడా ఒక బౌల్లో అన్నాన్ని వంటగదిలో ఉంచేసి తెల్లారిన తర్వాత అది కుక్కకు పెడితే మన ఇంట్లో వంటగదిలో ఏర్పడే ఏదైతే చెడు ఉంటుందో నెగిటివ్ ఉంటుందో అదంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే కాకుండా వంటగదిలో ఉండే ముఖ్యంగా చెడు నుంచి మనకు విముక్తి కలుగుతుంది వంటగదిలో చెడు ఉంటే ఆడవాళ్ళు మనం చేసే వంటల్లో రుచి పచ్చి అనేది ఉండదు ఏదో వండాలనుకుంటాం అది ఏదో అయిపోతుంది అసలు అనవసరంగా మాడిపోతూ ఉంటాయి మనము అక్కడే ఉంటాం కానీ అవి మాడిపోతూ ఉంటాయి ఇలా జరగటానికి కారణం ఎక్కువగా మన వంటగదిలో ఉండే చెడు అని కూడా మనకు శాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది అనమాట ఇవన్నీ కూడా బాగుండాలి బాగా మాకు అన్ని పనుల్లో కూడా విజయం కలగాలండి చాలా చక్కగా సక్సెస్ అనేది రావాలి మాకు ఇబ్బందులు అనేవి ఉండకూడదు అనుకుంటే ఈ చిన్న పరిహారం చేయండి పెద్దల నుంచి పిల్లల వరకు ఎవరైనా ఈ పరిహారం చేయొచ్చు ఇది చాలా చిన్న పరిహారం అన్నం వండిన తర్వాత దాన్ని మనము ముట్టకూడదు అంటే తినకూడదు అనమాట నార్మల్గా అందులో నుంచి వేడివేడి అన్నం గిన్నెలో నుంచి తీసేసి ముద్దలు చేసేసి యాజ్ ఇట్ గా మనం చెప్పుకున్న పరిహారం పాటిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా మన జీవితం మారి మనం పట్టిందల్లా లాగా అవ్వటానికి అవకాశం ఉంటుంది దరిద్రం పోయి డబ్బు రావటం అనేది ప్రారంభం అనేది అవుతుందని చెప్పుకోవచ్చు అండి